ఇవిదంగా అనేక విజయాలు. 370 ఆర్టికల్ రద్దు చేసాం, అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించినాం, త్రిపుల తలాక్ను రద్దు చేసాం. ఇట్లా అనేక విషయాలు సహసోపేతమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకొని వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు రాకుండా మనం దేశం కోసం పనిచేయాలి, పేద ప్రజల కోసం పనిచేయాలి, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి లక్ష్యంతో పనిచేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో కష్టపడి పనిచేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అనేక మాటలు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కొంతమంది వ్యక్తులు కానీ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, భారతీయ జనతా పార్టీ తిట్టడము నరేంద్ర మోడీ గారు తిట్టడమే పనిగా ఉన్నటువంటి వ్యక్తులకు ఈ జన మహాసంపర్క అభియాన్ ద్వారా మనం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది, వాస్తవ విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ అనేక నిధులు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ గ్రామీణ సదుపాయాల కల్పన కోసం 16,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. జాతీయ రహదారుల నిర్మాణం కోసం 1,10,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ధాన్యం కొనుగోళ్ల కోసం 104,000 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. రైల్వేల నిర్మాణం కోసం, రైల్వేల అభివృద్ధి కోసం 35,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది. ఇవాళ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 9,000 కోట్ల రూపాయలను ఇవాళ రేషన్ బియ్యం కోసం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది. కిసాన్ సమ్మాన్ నిధి కింద 40 లక్షల మంది రైతులకు 8,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. నరేగా నిధుల కింద 20,000 కోట్ల రూపాయలు, 6,338 కోట్ల రూపాయలతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ముద్ర కింద స్వయం ఉపాధి కోసం లోన్లు ఇవ్వడానికి 6 లక్షల మందికి 700 కోట్ల రూపాయలను ముద్ర లోన్ల కింద ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. పిఎం ఆవాస్ యోజన కింద 2,40,000 ఇళ్లను పేదలకు ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 11,50,000 ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను ఈ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. 30 లక్షల టాయిలెట్లు, కోటి జనాభా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల టాయిలెట్, అంటే 3 కుటుంబాలకు ఒక టాయిలెట్ను కూడా ఇచ్చిచ్చే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 9 నెలల్లో 3 లక్షల కోట్ల పైగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి ప్రతి ఇంటికి మేలు చేసిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని 1,000 కోట్ల రూపాయలు నిధులిస్తున్నప్పుడు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు నీరు కాస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ విషయంలో మనం ఇస్తున్న పిలుపును ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం గుర్తించింది. అనేక సంక్షేమ పథకాలు మనం ఆలోచిస్తే ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇళ్ళను కేటాయిస్తే ఇలా డబుల్ బెడ్రూమ్ పేరుతో ఏ విధంగా మోసం చేస్తున్నా ఒక్కసారి వచ్చండి. అదే ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఉత్తరప్రదేశ్ని ఉదాహరణగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో దాదాపు 30 లక్షల మంది పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించుకోవాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి 30 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళ ముద్రా యోజన కింద ఉత్తరప్రదేశ్లో 75 లక్షల మందికి ముద్ర కింద లోన్లు ఇస్తాం మనం అక్కడ, 55 లక్షల మంది కేవలం మహిళలకే లోన్లు ఇస్తాం మనం అక్కడ. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కనీసం 5 లక్షల మంది కూడా ముద్ర యోజన కింద లోన్లు ఇచ్చే పరిస్థితి లేదంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయుష్మాన్ భారత్ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేసినట్టు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ను ఉత్తరప్రదేశ్లో నిక్కచ్చిగా నిర్భయంగా నిజాయితీతో అమలు చేస్తున్న వల్ల ఇలా పేదలకు 5 లక్షలు విలువ చేసే వైద్యాన్ని అందించే ప్రయత్నం ఇలా ఉత్తరప్రదేశ్ జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చి ఆయుష్మాన్ భారత్ నిధులను కూడా డైవర్ట్ చేసి ఆయుష్మాన్ భారత్ యొక్క సంక్షేమ పథకాన్ని నీరు గార్చే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించాలి. దాంతోపాటు జల్ జీవన్ మిషన్ పేరు మీద ఉత్తరప్రదేశ్ జనాభా మనకు తెలుసు, ఉత్తరప్రదేశ్లో జల్ జీవన్ మిషన్ పేరు మీద ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వడానికి కేవలం 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. కానీ తెలంగాణ రాష్ట్రంలో
మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్ల కనెక్షన్ల పేరుతోని 40,000 కోట్ల రూపాయలు తెలంగాణ భారతదేశ ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖర్చు చేసింది. అంటే ఎంత పెద్ద స్కామ్ అనుచండి. అంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఇంటింటికి జల్ జీవన్ మిషన్ పేరు మీద ఒక్క కనెక్షన్ ఇస్తే 16,000 కోట్ల రూపాయలు, అయితే 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇలా మిషన్ భగీరథ కింద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు కూడా పాదయాత్ర సందర్భంగా అనేక గ్రామాలు సార్ మా ఇంటికి నల్ల లేదు, మా గ్రామంలో పైప్ లైన్ లేదు, పైప్ లైన్ ఉంటే ట్యాంక్ లేదు, పైప్ లైన్ ట్యాంక్ కూడా ఇంటింటికి కనెక్షన్ లేదు, ఇంటింటికి కనెక్షన్ ఉన్న స్వచ్ఛమైన నీరు వస్తలేదు, మురికి నీరు వస్తున్నది, ఇప్పుడు కూడా వాటర్ కొనుక్కొని జాగే పరిస్థితి అనేటువంటి అనేక ఫిర్యాదులు వచ్చిన విషయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఏ సంక్షేమ పథకం అమలు జరగాలంటే ఇది డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే అమలవుతున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం, అనేక ఉదాహరణ ఇవి కాదు, ఇంకా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం అమలు కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తుంది. వాళ్ళు ఏదైనా మోదీ గారి పేరు వస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇలా పేదల సంక్షేమం ముఖ్యం కాదు, పేదలు బాగుండడం ముఖ్యం కాదు, ఫస్ట్ రాజకీయాలు చేయడం. కేంద్ర యొక్క సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలైతే కేంద్రం చేసే అభివృద్ధికి మనం సహకరిస్తే ఇలా మోడీ గారికి పేరు వస్తుంది, భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదు, తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు కావద్దు, తెలంగాణలో పేదలు బాగుండదు. పూర్తిగా ఈ నేరాన్ని కేంద్రం మీద నెట్టాలి, మోడీ గారిని బదనాం చేయాలి, మళ్ళా అడ్డదారిలో అధికారంలోకి రావాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విశ్వాసఘాతకానికి పాల్పడుతున్న విషయాన్ని ఒక్కసారి ఉంచాలి. ముఖ్యమంత్రి మొదటి నుంచి విశ్వాసఘాతకుడే, మొదటి నుంచి విశ్వాసఘాతకుడు, విశ్వాసం లేని వ్యక్తి. మొన్న మొన్న చూస్తాం మనం కర్ణాటక ఎన్నికల్లో జేడిఎస్ అధ్యక్షుడు పిలిపించి జేడిఎస్ నాయకుడిని హైదరాబాద్ పిలిపించుకొని మీరు నేను కలిసి ఉందాం అంటే భారతీయ జనతా పార్టీని ఓడగొడదామని చెప్పి జేడిఎస్ నాయకుడిని పిలిపించాడు ముఖ్యమంత్రి. ఎన్నికల సందర్భంగా కనీసం జేడిఎస్ నాయకుడిని ఫోన్ కూడా ఎత్తలే ఆయన. అరే కాంగ్రెస్ పార్టీకి నిలిచాడు, కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రయత్నం చేశాడు, జేడిఎస్ నాయకుడిని పట్టించుకోలే. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భాగంలో కూడా పార్లమెంటరీ సాక్షిగా ఈ దేశం ఈ తెలంగాణ రాష్ట్రం యువత కప్పి చేసి మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, మీ కళను సాకారం చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది, నేను నా భుజస్కంధాల మీద వేసుకొని మీకోసం ఫైట్ చేస్తానని చెప్పి పార్లమెంటు వేదికగా ఇలా తన గళాన్ని గర్జించినటువంటి మహానుభావురాలు ఇలా కీర్తి చేతులు సుష్మా స్వరాజ్ గారు. అప్పుడేమో తెలంగాణ చిన్నమ్మ అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ఆడబిడ్డ అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, కనీసం ఏ ఒక్క రోజు కూడా సుష్మా స్వరాజ్ గారి నుంచి మాట్లాడకుండా ఆయమనే విమర్శించినటువంటి విశ్వాసఘాతకుడు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్పన్నాడు, బీజేపీ సపోర్ట్ చేసినాడు, బీజేపీ సపోర్ట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ కూడా రోడ్డు మీద కీడుస్తానని చెప్పన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా దీని గురించి అడ్డుకునే ప్రయత్నం చేయలే, ముఖ్యమంత్రి విమర్శించే ప్రయత్నం చేయలే, విమర్శను ఖండించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలే. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దళితులకు అవమానపరిచిన విశ్వాసఘాతకంగా పనబడాడు. ఎస్సీ ఎస్టీలను బీసీలను అగ్రవర్ణాల్లో పేదలను కూడా ఇలా అనేక రకాలుగా హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి విశ్వాసఘాతకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఇవన్నీ పక్క పెట్టి ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారం రాదు అని చెప్పి ఇలా కావాలనే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఎంఏఎం పార్టీ, ఒక సెక్షన్ మీడియా, కొంతమంది విశ్లేషకుల పేరుతోని విశ్లేషకుల అవతారం ఎత్తి ఏ విధంగా మోసం చేస్తే తప్పుడు ప్రచారం చేస్తారో ఒక్కసారి మనం ఆలోచించాల్సి ఉంది. ఏమవసరం ఏమవుతుంది దానికి సంబంధమైంది నాకు అర్థం కాలే. కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధమైంది. కర్ణాటకలో రాజకీయ సమీకరణలు వేరు, కర్ణాటకలో ఎన్నికల వాతావరణం వేరు. మరి దేశంలో 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది, మరి 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రోజులు అధికారంలోకి ఎందుకు రాలే? కాబట్టి ప్లాన్ ప్రకారము ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో శక్తివంతంగా తయారవుతున్నది, అధికారం రాబోతున్నదని భావించే ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ అనే ఒక మూర్ఖుడు ఇలా దొంగ రాజకీయాలు చేయడము, దొంగ నాటకాలు చేయడం శురు చేసింది వాళ్ళు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఇలా కేసీఆర్ నిధులు ఇచ్చిన విషయం వాస్తవం. కేవలం బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పి బీజేపీ గ్రాఫ్ను తగ్గించాలి అని చెప్పి ఒక ఆలోచన ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తాడు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ తగ్గలే,
గతంలో 36% ఓటింగ్ పర్సంటేజ్ మనకు వచ్చింది. ఈ మళ్ళా 36% మనకు వచ్చింది మళ్ళా. ఎక్కడ తగ్గలేమన్నది ఓటర్ సీట్ల ద్వారా తగ్గిందో. కాంగ్రెస్ పార్టీకి సీట్ వచ్చింది ప్రభుత్వం ఏర్పడేసింది ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే అది జేడీఎస్ యొక్క ఓటింగ్ శాతం ఓటింగ్ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళించే ప్రయత్నం చేశారు. కలిసి జేడీఎస్ అధ్యక్షుడే కాంగ్రెస్ పార్టీకి ఓటేమన్నాడు. ఎంఎం పార్టీ నాయకుడే కాంగ్రెస్ పార్టీకి ఓటేమన్నాడు. ఎస్జీపీఐ పార్టీయే కాంగ్రెస్ పార్టీకి ఓటేమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి ఓటేమన్నారు. వీళ్ళందరూ కలిసి వస్తేనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది తప్ప బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించే ప్రయత్నం చేసినప్పుడు అది సాధ్యం కాలేన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి.